కీర్తన మనం చదువుకుందాం. నాతో పాటు కలిసి చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినా ఏ అపాయముకు భయపడను. నీవు నాకు తోడయ్యుంటువు, నీ దుడ్డు కర్రయు, నీ దండము నన్ను ఆదరించును. ఆశత్రు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల ఇంటి ఉన్నా నా గిన్నె నిండి పొడుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చు. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒక్క 10 నిమిషాలు కొత్త సంవత్సరంలో ఈ నూతన సంవత్సర ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటని మనం విందాం. ఆసక్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో చాలా కష్టాలు శ్రమలు మన జీవితంలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక, ఏం చేయాలో మన జీవితంలో దిక్కు తోచుకున్న పరిస్థితులు చాలా ఉంటాయి. ఆస్మా ఉన్నవాళ్ళు, ఆస్మా అంటే తెలుసా మీకు? ఆస్మా ఉన్నవాళ్ళు ఊపిరి అందనప్పుడు డాక్టర్ గారు ఒక మాట చెప్తారు. ఏంటో చెప్పన, ఒక మెషిన్ ఇస్తాడు. ఎప్పుడైనా రాత్రి అయినా పగలైనా నోరు తెరిచి దాన్ని ఏం చేయమంటాడు అంటే కొట్టుకోమంటాడు. నీకు ఎప్పుడైనా సరే ఏ ఆయాసము ఎటువంటి ఏదో ఆ ఒక్కటి చేస్తే ఆరోగ్యం ఏమి పోద్దంటే మరలా కుదుటి పడిపోద్ది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవత్వంలో చాలా విషయాలు ఉన్నాయి కానీ మన కష్టకాలంలో ఏం చేయాలో తెలియదు. ప్రార్థన చేస్తే పోద్దా, వాక్యం చదివితే పోద్దా, లేకపోతే కానుకిస్తే పోద్దా, ఏం చేస్తే పోద్దా మనకు తెలియదు. షార్ట్కట్లో మన అందరికీ ఒకటి తెలిస్తే మనం ఏ స్థితిలో ఉన్నా మనం ఏం చేయగలమంటే దాన్ని చేయగలము. గట్టిగా దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమి లేదు, దీన్ని ఏమంటామంటే క్రికెట్లో అయితే ఏమంటామంటే గుడ్డుపుడు అంటాం. క్రికెట్లో బాల్ వేసినప్పుడు బ్యాట్ని చాకచక్యంగా పట్టుకుని ఏం చేయాలంటే బాల్ని గురి చూసి కొట్టాలి. కుదరలేదనుకో, నీకు రాదనుకో, విజయం పొందాలనుకో ఏం చేయాలో చెప్పనా? అలా కళ్ళు మూసుకుని బాల్ అలా అవుతుంది, ఇలా చేయనివే. అదృష్టం ఉందనుకో A4 or 6 వెళ్ళిపోతే, అదృష్టం లేదనుకో డెక్అవుట్. చదువులో, జీవితంలో, ఆటల్లో, అన్నిట్లో ఒక సిద్ధాంతం ఉంటుంది. అది ఎవడైనా చేయొచ్చు. ఎవడు చేసినా ఆడికి ఏమవుతుందంటే విజయం అవుతుంది. క్రికెట్లో నేను చెప్పేశా ఏంటంటే గుడ్డుపుడు. ఒకరోజు ఒక మిషనరీ ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నాడంట, చాలా సువార్త చెప్పాడంట. ఆవిడ నమ్మనే నమ్మలేదంట. జీవితంలో మనకి ఒక గుడ్డిగా చేసేదేనా తెలిస్తే అది మన జీవితాన్ని ఎంతగానో మారుస్తుంది. ఆ మిషనరీ ఆవిడతో, నువ్వెంత నమ్మట్లేదు కాబట్టి నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఒక మాట చెప్పు నీ నోటితో అన్నాడంట. ఏంటి అందంట, ఏసయ్యా అని పిలువు చాలు అని చెప్పి ఏం చేశాడంటే ఒక మాటలో చెప్పాడు తేల్చేసి. ఈవిడ అది కూడా పట్టించుకోవాలి. ఒకరోజు ఇద్దరు పిల్లల్ని తీసుకుని అరణ్యంలో నడుచుకుంటే వెళ్తుంది. ఆవిడ మీదకి సింహం వచ్చింది. ఏం చేయాలో అర్థం కాల. కళ్ళు మూసుకుని ఏసయ్యా అంది, కళ్ళు తెరిచింది. అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఈ కథ నుంచి నేను నేర్చుకుందంటే చెప్పనా, మన జీవితంలో ఒక్కటి తెలిస్తే సరైంది, అది మొత్తం మన జీవితాన్ని మార్చేస్తుంది. అది ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా అప్లై చేసుకునేలాగా ఉండాలి. అది మనకు తెలిస్తే మన జీవితంలో భయపడం లేకపోతే ఆగిపోము, ముందుకు కొనసాగడానికి ఆస్కారం ఉన్నది. గట్టిగా దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. బైబిల్లో చాలా ఉన్నాయి. అయితే ఈ కొత్త సంవత్సరంలో నీ జీవితంలో దేవుని దీవెన పొందుకుని ముందుకు సాగడానికి ఒకే ఒక విషయం చెప్పబోతున్నా. ఆ విషయం నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తా ఉన్నా నీ జీవితంలో అది అన్వయించుకుంటే నీకేమైపోద్దంటే మార్గం సరళం అయిపోద్ది. ఏంటో మన జీవితంలో కన్ఫెస్ అనే మాట, ప్రొక్లైమ్ అనే మాట రెండు ఉన్నాయి. కన్ఫెస్ అంటే ఏమీ లేదు, ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి అంటే నా దేవుడు గొప్పోడు అని చెప్పి నువ్వు ఒప్పుకోవాలి. నా దేవుడు స్వస్థపరిచేవాడు అని ఒప్పుకోవాలి. నా దేవుడు రక్షకుడు అని ఒప్పుకోవాలి. నా దేవుడికి అసాధ్యమైన ఏది లేదు అని నీ నోటితో ఒప్పుకుంటే దేవుడి శక్తి నీ జీవితంలోకి వచ్చి నీ జీవితంలో కార్యం చేస్తుంది. మొట్టమొదటిది ఒప్పుకోవటం. ఏంటి చెప్పండి, ఏంటి ఒప్పుకోవాలి? బైబిల్ గ్రంథంలో ఎలా రాయబడింది, నువ్వు రక్షణ పొందాలా ఏమి చేయక్కర్లా, యేసు దేవుడని నమ్మి నీ నోటితో ఒప్పుకుంటే నీకేం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది.
అదే సిద్ధాంతం చెప్తున్నా. నీ జీవితంలో అనారోగ్యం వేళ ఉన్నావనుకో, నువ్వు ఎలా చెప్పాలి? నా దేవుడు నన్ను స్వస్థపరిచేవాడు అని చెప్పి నీ నోటితో ఒప్పుకోవాలి. అంటే నీ నోటితో చెప్పాలంతే, ఒప్పుకోవాలంటే పెద్ద విషయం కాదు, నీ నోటితో అనాలి. ఏమని చెప్పాలి? ప్రభు స్వస్థపరచు అంటే ఎంతసేపు ఉన్నా తగ్గుతాం. కానీ నువ్వేం చెప్పాలో చెప్పనా, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నీకు నువ్వేం చేయాలంటే నీ నోటితో దేనితో ఒప్పుకోవాలి? మాటలు దేనితో మాట్లాడతారు? చేతులతోనా? కాళ్ళు, చెవులు, జుట్టు, దేంతో మాట్లాడతాం మనం? ఈ నోటును ఉపయోగించి నీ దేవుడికి ఏమై ఉన్నాడో దాన్ని నువ్వు ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది నువ్వు, అది నీకు సంబంధించిన నీకు ప్రశాంతతలు అయితే నువ్వు ఎలా ఒప్పుకోవాలి? యెహోవా షాలోమ్ అంటే దేవుడు ప్రశాంతత శాంతినిచ్చేవాడు అని ఒప్పుకుంటే నీ జీవితంలో శాంతి కలుగుతుంది. అనారోగ్యాలు ఉంటే యెహోవా రాఫా, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నీ నోటితో ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని చెప్పి నీ నోటితో నువ్వు ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. నా దేవుడు నన్ను ముందుకు నడిపిస్తాడు, నా దేవుడు అద్భుతం చేస్తాడు అని ఎవరి నోటితో ఒప్పుకోవాలి? రైట్. ఇప్పుడు నీ నోటితో ఒప్పుకోగానే దేవుని శక్తి ఎవరిలోకి వచ్చేస్తుందంటే, నీలోకి వచ్చేస్తుంది, ఆ కార్యం ఏమైపోతుందంటే జరిగిపోతుంది. రెండో మాట ఉంది, ప్రొక్లైమ్ అంటే ఏం చేయాలంటే ప్రకటన చెయ్యాలి. ఈ లోకంలో మనకు మంచి చేసేవాడు దేవుడైతే చెడు చేసేవాడు సాతానుగాడు. ఒకళ్ళని దేవుణ్ణి మన గుప్పిట్లో పెట్టేసుకున్నాం, మరి ఇంకొకడు ఉన్నాడు, ఆయన్ని కూడా మనం ఏం చేయాలంటే అడుగడ్డుగట్టయ్యాలి. దేవుణ్ణి ఎలా గుప్పిట్లో పెట్టుకున్నాం? ఎలాగా? ఇప్పుడు చెప్పాను కదా సూత్రం, ఆయన ఎంత శక్తి కలిగిన వాడు, నోటితో ఏం చేయాలి? అప్పుడు మన జీవితంలో ఏమైపోద్ది? ఈ లోకంలో నువ్వు బాగుపడాలని కోరుకునే దేవుడైతే, నువ్వు నాశనం అయిపోవాలని కోరుకునేది ఎవరంటే, నువ్వు ఆశ్రదించబడాలని కోరుకునేది దేవుడైతే, నువ్వు శపించబడాలని కోరుకునేది ఎవరంటే, నీ జీవితంలో మంచిగా బాగుగా చక్కగా ఉండాలని కోరుకునేది దేవుడైతే, నీ జీవితంలో నానా కష్టాలు పడాలని కోరుకునేది ఎవరంటే సాతానుగాడు. ఇప్పుడు దేవుడి శక్తిని మన జీవితంలో పొందేసుకున్నాం. దేని ద్వారా? ఆయన గొప్పోడని, స్వస్థపరచుడు, అద్భుతం ఒప్పుకొనుట చేత. రెండోది ఉంది, ప్రొక్లైమ్ అంటే నీ దేవుడు ఎంత గొప్పోడో సాతానుగాడికి వినపడేలాగా ప్రకటన చెయ్యాలి. ఆడంటాడు నీవు ఇలాగే కష్టాలు పడాలి అంటాడు, కానీ నువ్వు నీ నోటితో ఏమని ప్రకటన చేయాలో చెప్పనా? నా దేవుని కృపచేత నేను రక్షించబడ్డాను, కాబట్టి నేను ఈ కష్టాలు పట్టడానికి పాత్రుని కాదు, సాతానా నువ్వు నోరుమోయి అంటే ఇటుపక్కన సాతానుగాడు కూడా ఏం చేస్తాడంటే నోరుమోస్తాడు. మొట్టమొదటిది, ఆయన ఎంత గొప్ప దేవుడో నీ నోటితో ఒప్పుకోవాలి. రెండవది, ఆయన ఎంత గొప్ప దేవుడో నీ నోటితో అపవాదైన సాతాను వినేలాగా ప్రకటన చెయ్యాలి. ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు నీ జీవితంలో భయం వేసింది అనుకో, భయమాపో అంటే భయం పోదు. మరి ఏం చెయ్యాలంటే, నా దేవుడు నాకు దత్తపుత్రాత్మ ధైర్యాత్మ ఇచ్చాడు, పిరికి తలం కలిగిన ఆత్మని ఇవ్వలేదు, సాతానా నన్ను భయపెట్టలేదు అంటే సాతానుగాడు ఏం చేస్తాడు? మీ కూడా చెప్పనా, ఈ లోకంలో మనం భయపడేవన్నీ మనకు భయపడతాయి. ఈ సూత్రం గుర్తుపెట్టుకో. ఈ కొత్త సంవత్సరంలో దీని ద్వారా, ఇంటర్నెట్ ద్వారా చూస్తున్న వారందరూ కూడా నేను చెప్తున్నాను, నువ్వు దేనికోసమైతే భయపడుతున్నావో అది నీకు భయపడుతుంది. సింపుల్గా చెప్పనా, కుక్క నిన్ను చూసి భయపడి అరుస్తుంది. ఇవేమనుకుంటావంటే అమ్మో అని చెప్పి నువ్వు భయపడతావా లేదా? అది ఎవరిని చూసి భయపడుతుంది? నువ్వు ఏం చేస్తున్నావు? పాము ఎందుకు కాటేద్దో చెప్పనా? నీకు భయపడి నిన్ను కాపాడుకోవడానికి అది నిన్ను కాటేస్తుంది. నువ్వేం చేస్తావు చెప్పనా? దానికి భయపడి ఏం చేస్తావంటే నువ్వు పరిగెడతావు. ఇంకా కుప్పలు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నీ జీవితంలో దేనికోసమైతే భయపడుతున్నావో ఆడేం చేస్తున్నాడంటే నిన్ను చూసి భయపడుతున్నాడు. రోగాన్ని చూసి నువ్వు భయపడుతుంటే రోగం ఏమో దేవుని బిడ్డలో వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి అది భయపడుతుంది. సాధారణంగా చూసి అబ్బో ఆడు పెద్ద గొప్పడు, దేవుడి కోసమని గొప్పతనం నీకు తెలీదు, సాధారణంగా ఎంత గొప్పడు మాత్రం తెలుసు నీకు, ఆడే నిన్ను చూసి భయపడుతున్నాడు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను చెప్పనా? గొల్లియాత్ అంట ప్రతిరోజు వచ్చి బైబిల్ మాట్లాడద్దు, దమ్మున్నవాడు ఎవడో రండ్రా చూసుకుందాం అంటున్నాడు. మా పెద్దలు నాకు ఒక సామెత నేర్పించారు, ఏంటో చెప్పనా? అరిచే కుక్క కరవదని. వీడికి దగ్గర నిజంగా బలం ఉంటే, నిజంగా వీడు శత్రువును హతమార్చేవాడైతే అరవడం కేకలేడు, యుద్ధం చేసి అందరినీ చంపేసి విజయం నాది అంటాడు. వీళ్ళందరూ వీడి కేకలకు భయపడిపోతున్నారు. ఆడెందుకు కేకలేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు మన సూత్రం ప్రకారం ఇటుగా దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. గొల్యాత్ ఏమో ఇస్రాయిల్ ప్రజలు చూచి భయపడి కేకలేస్తున్నాడు, వీళ్ళందరూనేమో ఆడి కేకలు చూసి వీళ్ళు భయపడుతున్నారు.
కానీ వాళ్ళందరూ భయపడే వాళ్ళు అనమాట, అందుకు కేకలేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర మీ ఆటలు లేదు, అరుస్తారంతే అలాగా. ఇప్పుడు ఆ యొక్క ఈ సూత్రాన్ని ఎవరు పసిగట్టారంటే, నాలాంటి వాడు చిన్నోడు దావీదు పసిగట్టాడు. అరిచక కరవదహ ఈడేం చేస్తాడని చెప్పి ఏం చేశాడంటే, వాళ్ళు రాళ్ళు తీసుకున్నాడు, ఒడుసులు తీసుకున్నాడు, పెట్టనేనే ఏదో ఆ చెట్టు మీద ఉన్న చిన్న చిలకను కొడ తగ్గినట్టు ఏం చేశాడంటే, ఒడుసులు తీసుకుని వెళ్ళిపోయాడు, కొట్టాడు. యుద్ధం యెహోవాది అన్నాడు, దేవుణ్ణి జముగా దావీదు పక్షం నుండి ఆ యుద్ధంలో వారికి విజయం ఇచ్చాడు. గడిక దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి కలిసి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏ అప్పుల రుణాల కోసం అయితే, దేనికోసం అయితే భయపడుతున్నావో, అదేమో నిన్ను చూసి భయపడుతుంది, నువ్వేమో దాన్ని చూసి భయపడుతున్నావు. ఇప్పుడు మరి నువ్వేం చేయాలి? భయపడుతున్నావని చెప్పాను కరెక్టే, ఇంకా భయపడమని చెప్పట్లా నేను. దేవుని చేత ధైర్యాత్మ పొందుకుని దాన్ని జయించమని చెప్పడానికి ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నా జీవితంలో దేవుని శక్తిని పొందుకోవాలంటే దేవుడు ఎంత గొప్పవాడో ఒప్పుకోవాలి. దేవుడి శక్తి నా జీవితంలోకి వస్తుంది. సాతానుగాని భయపెట్టాలంటే నా దేవుడు ఎంత గొప్పవాడో వాడికి వినపడేలాగానే ప్రకటన చెయ్యాలి. ఆడు భయపడి నా దగ్గరికి రాడు. ఈ సూత్రం తెలిస్తే ఈ సంవత్సరం అంతా కూడా నీ జీవితంలో ఎటువంటి స్థితిలో ఉన్నా నా దేవుడు నాకుండగా మహోన్నతుని చోటును నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు, ఆయనే నా కొండ, ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయదుర్గము అని కీర్తన అక్కడ ఒప్పుకుంటున్నాడు. సాతానికి వినపడేలాగా ప్రకటన చేస్తున్నాడు. ఈరోజు అదే సిద్ధాంతం నీకు తెలిసినట్లయితే అప్పవాదిన సాతానుగాడు ఏమి ఇచ్చేలేడు, అంతే మిజ్యం దేవుడు మనకి ఇచ్చే దేవుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను చెప్పనా? గొర్రెలు కాపరైన దావీదు, పశువులు కాపరైన దావీదు తన నోటితో ఈ విధంగా ఒప్పుకుంటున్నాడు, యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఇది ఒప్పుకోవటం. నేను చెప్పిన సూత్రం ప్రకారం, నేను చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారం దావీదు పెద్ద ప్రసంగం ఏం చేయట్లా, పెద్ద యుద్ధాలు ఏం ప్రకటించట్లా, తన నోటి తెరిచి ఇలాగ అంటున్నాడు, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, దేవుడు యెహోవా నా కాపరి, నన్ను కాచేవాడు. అంటే దావీదు ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడంటే, ఆయన నాకు కాపరి, ఆయన మందులో నేను ఒకన్నే. నా యొక్క మాట ప్రకారం ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను, దేవుడు కావలికాయి మంద ధన్యులు, అపవాది ఆ మందను ముట్టలేడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వే మందలో ఉన్నా, దేవుడు కాపరిగా ఉన్న మందలో ఉన్నావా, మనుషులు కాచే మందలో ఉన్నావా? ఈ మధ్య రెండు ట్రైన్ యాక్సిడెంట్లు జరిగినాయి, దాని కాపలా ఎవరో చెప్పనా? మనుషులు. ట్రైన్ ట్రాక్ విరిగిపోయి ఆ ట్రాక్ కిందకి రైలు వెళ్ళిపోయి ఆ సవాలు తీరలేని పరిస్థితుల్లోకి వారు వెళ్ళిపోయారు. విమానాలకి ఎవడు కాపలా చెప్పనా? పైలట్. విమానాలు కూలిపోయినాయి, రోడ్ల మీద పోలీసు వారిని కాపలాగా పెట్టారు, కానీ ఏమవ్వలేదంటే ఏ మాత్రం కూడా ఫలితం సాధించలేదు. ఈ రాత్రికాల సమయంలో లేక ఈ తెల్లవారుజామున ఈ నూతన సంవత్సర వేడుకల్లో ఆరాధనలో నేను చెప్పేది, నీ నోటితో యెహోవా నా కాపరిని ఒప్పుకో, ఆయన మందకు కావలి కాయవాడై ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. క్రిస్మస్ అన్నింటిలో విన్నాం, ఏంటో చెప్పనా? కాపరికి అసలు రెస్ట్ ఏముండదంట, కాపరి అసలు ఎప్పుడు నిద్రపోడంట. అదే కీర్తన అక్కడ రాశాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, ఆయన మందను పొద్దున్న మోపుతాడంట, రాత్రి కూరముగాల నుంచి విష సర్పాలు నోట్లో పడకుండా కాపాడుతాడంట. కాపర్లకి నిద్రపోయే ఛాన్సే లేదు. కాపర్లకి కుటుంబంతో కలిసి అలా ఆహ్లాదకరమైన ఆ విహారయాత్రకు వెళ్ళే సీనే లేదు. ఎప్పుడు మందను మేపటం కాయటం, మేపటం కాయటం, ఇదే మన దేవుడు. ఆయన కొనకకుండా నిద్రపోకుండా తన మందను కాస్తున్నాడు. అందుకే 2016 నుంచి 2013 వచ్చేసాం. గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. నీ పక్కన వారం చూసి త్వరగా ఇలా చెప్పు, యెహోవా నా కాపరి అని చెప్పు. వినపడేలాగా, సాతానికి వినపడేలాగా, దేవుని శక్తి నీ జీవితంలోకి వచ్చేలా, యెహోవా గట్టిగా, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, ఇంకా అగటి యెహోవా, మనకు మనం చెప్తాం యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి.
ఈ రోజు కీర్తన అంతా చెప్పను, ఈ ఒక్క మాట చాలు ఈ సంవత్సరంలో నీ జీవితం మారటానికి, ఈ ఒక్క మాట చాలు ఈ సంవత్సరం అంతా కాపురైన దేవుడు తన మందను కాయటానికి, ఈ సంవత్సరం అంతా చాలు ఆ మందలో నేను నువ్వు ఉన్నందుకు మనం సంతోషించాలి. మన మందకు కాపురేవరంటే మనుషుడు కాదు, కానీ కొనుకని నిద్రపోని కాపురి అన్నాడు. గట్టిగా దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే నెక్స్ట్ మాట అంటున్నాడు, నాకు లేమి కలుగుతూ అంటున్నాడు. అంటే యెహోవా నా కాపరిగా ఉన్న పక్షాన నాకేమి అక్కర్లా, ఆయన కాపరిగా ఉంటే చాలు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రార్థన సంఘం తరపున ఏంటో చెప్పన, దేవుడు నీకేమై ఉన్నాడో గుర్తించులాగున నీ మనోన్నతం దేవుడు తెరవాలి అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. గట్టిక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, నా తండ్రి, ఇంతకుముందు తండ్రి అని గుర్తుపట్ల, ఇంతకుముందు తండ్రికున్న ఆ యొక్క సంబంధం గుర్తించలా, కానీ ఇప్పుడు దేవుడు తన మనోన్నతం తెలిసిన తర్వాత, దేవుడు తన యొక్క జిజ్ఞాసను తెలిసిన తర్వాత అంటున్నాడు, తండ్రి, పరలోకమందున్న తండ్రికిని నీకును నేను విరోధముగా పాపము చేశాను. తండ్రి అని ఎవరు చెప్పారు చెప్పన? దేవుడు తన యొక్క జిజ్ఞాసను వెలిగించాడు, తన మనోన్నతాన్ని వెలిగించాడు. కీర్తనకుడు ఏ విధంగా కాపురని చెప్తున్నాడు చెప్పన? దేవుడు తనకు సహాయము చేసి పరలోక జ్ఞానం అతనికి ఇచ్చినప్పుడు దేవుడిని అతను ఈ విధంగా గుర్తుపట్టాడు, దేవుడు నాకు దేవుడు మాత్రమే కాదు, ఆయన నాకేమై ఉన్నాడంటే కాపరిగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకేమై ఉన్నాడో నువ్వు గుర్తించే విధంగా దేవుడు తన పరలోక జ్ఞానం నీకు ఇవ్వాలని చెప్పి ఒక దైవ సేవకుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మన కాపరి ఎంత గొప్పడంటే మనకు భవిష్యత్తునిచ్చే దేవుడై ఉన్నాడు. ఎవరు చెప్పండి? అంటే ఇలా ఏమిలే, ఈరోజు కాపర ఆ మందంతో నిద్రపోతుంటే కాపర ఏం చేస్తాడు చెప్పన? రేపు ఆగండే, కాస్తాడు చెప్పేశాను కాదు, మళ్ళీ చెప్తాను అనుకున్నారా, ఆ రేపు ఈ మందం నేను ఎక్కడ నడిపించాలి, ఎలా మేపాలి, ఏ విధంగా సంరక్షించాలి అని చెప్పి భవిష్యత్తు ప్రణాళిక వ్యూహరచన చేసేవాడు నీ నా కాపరి. అంటే మనం కాపరి కాస్తున్న మందలో ఉన్నప్పుడు మనకేముందంటే భవిష్యత్తు ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు యెహోవా నా కాపరిగా ఉన్నప్పుడు నాకు భవిష్యత్తు ఉంది. రేపటి దినము దాని గురించి చింతించును, నువ్వు దానికోసం పట్టించుకోవద్దు. మంద చక్కగా నిద్రపోద్ది, ఏమీ ఏ దిగులు ఉండదు. ఎందుకో చెప్పనా? దాన్ని నడిపించే కాపరు ఉన్నాడు. రేపు ఆహారం కోసం అది పట్టించుకోదు. ఎందుకో చెప్పనా? ములోను మీరు చింతించక ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ ప్రతి అవసతను దేవునికి తెలియచేయుడి అంటున్నాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో. ఈరోజు నేను చింతించను, ఎందుకో చెప్పనా? నా దేవుడు నా కాపరిగా ఉన్నాడు. నేను ఏమాత్రం నా భవిష్యత్తు కోసం భయపడను, ఎందుకో చెప్పనా? నా భవిష్యత్తు అంతా చూచుకునేది ఎవరంటే ఈ మందను కాస్తున్న గొర్రెలు గొప్ప కాపరి. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ భవిష్యత్తు కోసం ఉండే కాపరికి నేను పెట్టే ఒక మంచి పేరేంటంటే, హీఈస్ ద ప్రొవైడర్. ఆయన నాకు సమకూర్చే దేవుడి ఉన్నాడు. నా భవిష్యత్తులో నాకు ఏం కావాలో అన్నీ ఎవరు సమకూర్చాలి మనకే చెప్పాలి. ఎవరు సమకూర్చాలి మనకే? అబ్రహాము ఆ మోరియా కొండెక్కి అంటున్నాడు, నా కుమారుడి బదులు దేవుడు ఇక్కడ పొట్టేని సిద్ధం చేశాడు, ఈ కొండ మీద ఉన్న దేవుడు చూచుకొనుగాక అంటూ అంటున్నాడు. జెహోవా జీరే అంటున్నాడు హెబ్రీ భాషలో. అయితే తెలుగు భాషలో అయితే యెహోవా ఈరే అంటే నాకేం కావాలో ఆయనే చూచుకుంటాడు. ఈ 2017 సంవత్సరంలో నీకేం కావాలో అన్నీ ఎవరు చూచుకుంటారు? ఎందుకు? ఎందుకు? యెహోవా నినాదము ఇదే. ఏంటో చెప్పన, నా భవిష్యత్తును ఎందుకు ఆయన చూసుకుంటాడో చెప్పన? యెహోవా. గట్టిగా చెప్పండి, యెహోవా. రైట్. ఇప్పుడు భవిష్యత్తు కోసం అయిపోయింది, వర్తమానం ప్రజెంట్, ఇప్పుడు ఈరోజు ఆయన ఎటువంటి కాపరిగా ఉన్నాడంటే మందను కాచి కాపాడేవాడు, సంరక్షించేవాడు. హీఈస్ ద ప్రొటెక్టర్. ఫస్ట్ మాట హీఈస్ ద ప్రొవైడర్, రెండో మాట హీఈస్ ద ప్రొటెక్టర్. ఎప్పుడో చెప్పన? ఈరోజు నన్ను కాచి కాపాడతాడు. నేను ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎమర్జెన్సీ వార్డులో ఉన్నా, నా దేవుడు నన్ను కాచి కాపాడతాడు. ఎందుకో చెప్పు. యెహోవా, యెహోవా నా కాపరి కనుక ఇప్పుడు ఈరోజు ఈ కాలంలో నన్ను ఆయన సంరక్షిస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. భవిష్యత్తు కోసం ప్రతి అవసత ఆయన తీరుస్తాడు, వర్తమాన కాలంలో నిన్ను కాపాడి సంరక్షిస్తాడు. ఇంకో కాలం ఉంది, ఇది మనం విడిచిపెట్టదు. ఏంటో చెప్పనా? భూతకాలం, జరిగిపోయిన కాలం, గతించిన కాలం.
ఇక్కడ మనమందరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం. మనందరం 2017 ప్రవేశించాం. ఎంతమంది నమ్ముతున్నారు? అందరు 2017 వచ్చా? కానీ స్టిల్ కొంతమంది 2016లోనే ఉన్నారు. క్యాలెండర్ 2017లోకి వచ్చింది. జనవరి 1st టైం ప్రారంభమైంది. వారి మైండ్ సెట్, వారి ఆలోచన, వారి హృదయం ఇంకా ఎక్కడుందో చెప్పనా? 2016లోనే ఉంది. కొన్ని మందలో కాపర్ నడిపించినట్టు నడవ్వు, అక్కడే ఉంటా నేనంటాయి. కానీ నా గొర్రెల గొప్ప కాపరి నా కోసం ఒక ఏర్పాటు ప్రొవిజన్ అంటాం దాన్ని, అంటే నా కోసమైన ఒక ఏర్పాటు, నా కోసం ఒక సిద్ధపాటు ఆయన రచించి నన్ను గతించిన కాలంలో నుంచి ఎక్కడ తీసుకొచ్చాడంటే వర్తమానంలోకి తీసుకొచ్చాడు. వర్తమానం నుంచి నన్ను ఎక్కడ తీసుకెళ్తాడంటే భవిష్యత్తులోకి తీసుకెళ్తాడు. గట్టిగా దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు చాలామంది 2016 ఉండిపోయారో చెప్పనా? వారికి కలిగిన కష్టాలు అటువంటివి, వారికి కలిగిన శ్రమలు అటువంటివి, వారికి కలిగిన నిందలు అటువంటివి. అవి వారి హృదయంలో చెరపలేని ముద్రను వేసేసినాయి. వాటిని వారు ఏమి తీసేయలేకపోతున్నారు. ఎలా బయటకు రావాలో తెలియదు. 2017 అందరూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు, అందరూ సంతోషంతో ఉన్నారు. స్టిల్ దే ఆర్ లివింగ్ ఇన్ 2016. వారు ఇంకా 2016 నివసిస్తున్నారు. కన్నా దేవుడు అంటున్నాడు, 2016 నుంచి మానసికంగా ఎలా నూతనమైన 2017 నడిపించాలో నాకు తెలుసు అని చెప్పి నా గొర్రెలుగా కాపరి సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పిన ఆయన నా కాపరి. గతకాలంలో జరిగిన పరాజయాన్ని ఆయన తుడిచివేస్తాడు, గతకాలం చేసిన పాపాలని ఆయన తుడిచివేస్తాడు, గతకాలం ఆయనకు విరోధంగా నడిచిన ప్రతి నడవడికను ఆయన రద్దు చేసి నా మీద నూతనమైన కృప చూపిస్తాడు. వర్తమాన కాలంలో ఆయన నన్ను కాపాడే కాపరి, భవిష్యత్ కాలంలో నా కోసం ఆయన సమకూర్చే కాపరి. ఇప్పుడు మనందరం గట్టిగా చెప్దాం, యెహోవా నా కాపరి అని మీరు చెప్తున్నారా? నేను చెప్పింది చెప్పండి. యెహోవా నా కాపరి, గతకాలంలో నన్ను కాపాడాడు, నా పరాజయం నన్ను రద్దు చేస్తాడు, వర్తమానంలో నన్ను రక్షిస్తాడు, భవిష్యత్తు కోసం ప్రతిదీ నాకు సమకూరుస్తాడు. అందుకే ఆయన నా యొక్క కాపరి. మళ్ళా చెప్దాం, యెహోవా నా కాపరి. ఈ మాటను ఒప్పుకుంటున్నప్పుడల్లా దేవుని శక్తి నీలోకి వస్తుంది. ఈ మాట నువ్వు చెప్పినప్పుడల్లా నీ పక్కనున్న సాతాను కూడా భయపడతాడు. గన్నమైన వారు గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే కీర్తన కాడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఇంకేమొద్దు, ఆయన నా కాపరిగా ఉంటే చాలు. బంగారం వద్దు, ఆయన నా కాపరిగా ఉంటే చాలు. డబ్బు వద్దు, ఆయన నా కాపరిగా ఉంటే చాలు. రాజకీయ బలం నాకు వద్దు, ఆయన నా కాపరిగా ఉంటే చాలు. ఆయన నాకు కాపరై ఉన్న ఎడల నాకు ఏమీ అవసరం లేదు, ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. ఈ 2017 అంతా మన పరిచర్యలను, మన సువార్త భాగములను, మన దైవ సేవకుల కుటుంబాలను, మన యవనస్తులను, ఈ ఇంటర్నెట్ ద్వారా చూస్తున్న నా ప్రియ శ్రోతలను, నువ్వు ఏ దేశంలో ఉన్నా ఆయన మందలో నువ్వుంటే ఆయన కాపరిగా నిన్ను నడిపించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను. ఈ కొద్ది మాట మనకు దేవుడి దీవించి ఆస్వాదించను గాక. ఆమేన్.